हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल स्मार्ट होममेकर। మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది। టీనేజ్ గర్ల్స్ నుంచి ఉన్న కామన్ ప్రాబ్లం అండి, మనకి తరచూ పింపుల్స్ వస్తూ ఉంటాయి। ఆ పింపుల్స్ పోయినప్పుడు కూడా మనకి ఫేస్ మీద బ్లాక్ స్పాట్స్ లాగా ఉండిపోతాయి। డార్క్ స్పాట్స్ రిమూవల్ కోసం, ఇంకా పింపుల్స్ రాకుండా ఉండడం కోసం నేను ఒక క్రీమ్ ని ప్రిపేర్ చేశానండి। ఈ క్రీమ్ ని మీరు 1 వీక్ పాటు యూస్ చేశారు అంటే మీకు ఆ పింపుల్స్ తగ్గడంతో పాటు చాలా గ్లోయింగ్ స్కిన్ వస్తుంది। క్రీమ్ ప్రిపరేషన్ కి నేను 2 బాయిల్డ్ పొటాటోస్ తీసుకున్నాను, ఒక టొమాటో। బాయిల్డ్ పొటాటో వాటర్ ఉంటుంది కదండి, అది ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకోండి। ఇంకా పసుపు 1/2 స్పూన్ తీసుకున్నాను, అలోవెరా జెల్ యూస్ చేశాను। పొటాటోస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి, దీని వల్ల మనకి పొల్యూషన్ వల్ల, సన్లైట్ వల్ల మనకి స్కిన్ కి ఏదైనా ఎఫెక్ట్ ఉంటే దాన్ని రిపేర్ చేస్తుంది। మార్క్స్ ఏమైనా ఉంటే దాన్ని పోగొడతాయి, ఫేస్ మీద ఏమైనా మార్క్స్ ఉంటే। మనకి రింకుల్స్ వస్తాయి కదా, ముడతలు, వాటిని కూడా తగ్గిస్తుంది, స్కిన్ ని చాలా లైటనింగ్ చేస్తది। డెడ్ సెల్స్ ఏమైనా ఫేస్ మీద ఉండిపోతే వాటిని కూడా రిమూవ్ చేస్తది। అలోవెరా జెల్ వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయండి, మెయిన్ గా మన స్కిన్ ని మాయిశ్చరైజ్ చేస్తుంది, మన ఫేస్ మీద వచ్చిన పింపుల్స్ ని కంట్రోల్ చేస్తుంది, అలాగే బ్యాక్టీరియా ఏమైనా ఉంటే రిమూవ్ చేస్తది। టొమాటో యూస్ చేయడం వల్ల మనకి ఓపెన్ పోర్స్ అనేవి రిడ్యూస్ అవుతాయండి, బ్లాక్ హెడ్స్ కూడా తగ్గిపోతాయి, స్కిన్ ని బాగా బ్రైటన్ చేస్తుంది। మనం ఇప్పుడు ఈ క్రీమ్ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేద్దామండి। నేను 2 బాయిల్డ్ పొటాటోస్ తీసుకున్నాను కదా, అది స్కిన్ అంతా పీల్ చేసుకుంటున్నాను। మీరు పొటాటో ని బాగా బాయిల్ చేసుకోండి, మీరు స్మాష్ చేసినప్పుడు అది ఈజీగా స్మాష్ అయ్యేటట్టు। ఇప్పుడు ఈ 2 బాయిల్డ్ పొటాటోస్ ని ఒక బౌల్ తీసుకొని అందులో ఫుల్ గా స్మాష్ చేసి పెట్టుకోండి। పొటాటోస్ ని మనము ఈ క్రీమ్ కి బేస్ గా యూస్ చేస్తామండి। మీకు రా పొటాటో జ్యూస్ ఉంటుంది కదా, ఆ జ్యూస్ కూడాన ఐస్ చుట్టూ మనం అప్లై చేసుకుంటే మనకి డార్క్ సర్కిల్స్ కూడా తగ్గిపోతాయండి। ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టొమాటో ఉంది కదా, ఆ టొమాటో 1/2 పీస్ తీసుకొని బాగా స్క్వీజ్ చేసుకోండి। ఈ టొమాటో చాలా బాగా వర్క్ చేస్తదండి ఫేస్ గ్లో రావడానికి। మనం హోమ్ మేడ్ ఫేషియల్స్ కూడా చేసుకున్నప్పుడు ఈ టొమాటోని యూస్ చేసుకుంటే మన ఫేస్ ఇన్స్టెంట్ గ్లో వస్తుంది। టొమాటో వేసుకున్న తర్వాత 1 స్పూన్ అలోవెరా జెల్ కూడా వేసుకొని ఇప్పుడు ఆ క్రీమ్ ని బాగా మిక్స్ చేసుకోండి। అలోవెరా జెల్ మీ ఇంటి దగ్గర అలోవెరా ప్లాంట్ ఉంటే అది డైరెక్ట్ గా యూస్ చేసుకోండి, మీకు చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి। నెక్స్ట్ 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి। దాని తర్వాత బాయిల్డ్ పొటాటో వాటర్ ఉంది కదా, అది 2-3 టేబుల్ స్పూన్స్, అంటే క్రీమీ కన్సిస్టెన్సీ కోసం యాడ్ చేసుకుంటున్నామండి। యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। మీకు ఆ పొటాటోస్ బాగా మిక్స్ అవ్వకపోతే ఒకసారి మిక్సీ జార్ లో వేసుకొని మీరు చేసుకుంటే నీట్ గా క్రీమీ టెక్స్చర్ వస్తుందండి। మీకు రోజ్ వాటర్ ఉంటే 1 స్పూన్ యాడ్ చేసుకోండి, ఇది కంప్లీట్లీ నేచురల్ అండి, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు। ఇది మొత్తం క్రీమీ మిక్చర్ అయిపోయిన తర్వాత ఒక బాటిల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు 1 వీక్ పాటు రిఫ్రిజిరేట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు, దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు। ఈ క్రీమ్ ని ఎలా అప్లై చేయాలో హ్యాండ్ మీద చూపిస్తున్నానండి, కొంచెం క్రీమ్ తీసుకొని వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేసుకోండి। ఇలా 5 మినిట్స్ మసాజ్ చేసుకున్నాక మీరు వదిలేసి 1/2 అవర్ తర్వాత మీ ఫేస్ ని వాష్ చేసుకోండి। ఇలా చేసుకుంటే మీకు పింపుల్స్ పోవడంతో పాటు మీ స్కిన్ చాలా స్మూత్ గా, చాలా ఫేర్ గా ఉంటది। ఈ క్రీమ్ ని మీరు 1 వీక్ పాటు రిఫ్రిజిరేట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి।